ఇంట్లో చూసినాను ఆ తలక ఏంది ఇంట్లో ఆ సూరిగాడు మన ఇంట్లో తల దాచుకుంటా అన్నాడు బయట పోయి తల నరుకుతుంది లోపల పెట్టినా ఎంత వయసు వచ్చినది ఏమి పెళ్లి చేసుకోలేదు సంబంధాలు వస్తుంటే పోతలేదు బయటికి అందరూ కత్తి అరంగాలు పెట్టుకున్నారు కదా అది రొటీన్ అని చెప్పి నేను ముందు పెట్టినా శత్రు ఒకేసారి వచ్చేటప్పటికి ఆవేశంతో కత్తి లాగినా ఏమైనది శత్రు చచ్చిపోయినారా ఆవేశం చచ్చిపోయినది హోటల్ కొసిరా ఇప్పుడే వస్తానాగయ్యా ఇదిగో నరేష్ గారి ఇల్లు ఇదెందుకురా హోటల్ కావాలన్నా కదా వారికి మించి హోటల్ ఇంకా అక్కడ లేదు అందుకు దాని కోసం వచ్చా పద పద లోపలికి పోదాం పద నాకు పెళ్ళిడి వచ్చేసిందండి జనరల్ గా కళ్యాణ మండపం బుక్ చేసుకుని ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడు కానీ పెళ్ళి అంటే ఎలా ఉండాలి కార్లు ఉండాలి కానీ మన దగ్గర ఉండాల్సింది అయి కాదు సుమోలు ఉండాలి కేలాలి అయి గాల్లో కేగరాలి అలాంటి పెళ్లి సంబంధం కోసం ఎదుగుతున్నాను ఓ మై గాడ్ వాట్ ఇస్ దిస్ మై గాడ్ ప్రేమలేఖ ఏమండి 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 నేను మీకు పెద్ద అభిమాని నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను మీరంటే నాకు చాలా ఇష్టం నాకు వేల కోట్ల ఆస్తి ఉందండి మా నాన్న ఏవో సంబంధాలు చూస్తున్నాడు నాకు అవ్వద్దు అన్నట్టు మా నాన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్ మా నాన్న ఎదిరించి మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి ఇలాంటి సంబంధం కోసమే మనం ఎదుగుతున్నాం వస్తానండి శత్రు ఏ క్షణమైనా దాడి చేస్తారు అంటే రెప్పలా కాపాడుకోవాలి బిడ్డని హాయ్ మావయ్య ఏంద్రా ఎవరు నీకు మావయ్య మీ అమ్మాయి నాకు లెటర్ రాసింది మిమ్మల్ని ఎదిరించి తీసుకెళ్ళమని పెళ్లి చేసుకోమని చెప్పింది ఆ గిటార్ తీసుకురా ఒకసారి గిటార్ అంటున్నావు సరే నచ్చినావు పెళ్లి చేస్తాను ఆడికిచ్చి పెళ్లి చేయటం ఏంది మా అమ్మాయి నువ్వు నేను తెలిపప్పుడు కనిపిస్తానా మన ఆచారం ఏంది మన శత్రువు అయినా తినేటప్పుడు మాత్రం చంపకూడదు మన బిడ్డ ఎవడు వచ్చినా వాడు చెగ నరకాల ఆడొచ్చినాడు ఎరకరించు ఉండండిరా ఇంకో కప్పు ఉంది మామయ్య ఇంకో కప్పు ఉంది మామయ్య తినేశాను మామయ్య పాను ఒక్కటి ఉండిపోయింది మామయ్య ఆ పాను కూడా తినాలి అయిందిరా ఒక్క పానే కదా అయిపోయింది ఆగండి లోపల నాగి మరి తింటానా ఏంది అయ్యా నోట్లో అయ్యా దీనికి మన ఆచారం తెలిసిపోయిందిరా ఇంట్లో తిని నీకు ఏమి లేకుండా దోల లోపల దాచండి దాచండి శత్రువుని పంట తీసుకొచ్చిన పొలం నుంచి ఈ పంట నాది ఆ పంట తెలుసు నీకు పంట మొత్తం నేనే తిన్నా తిను పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ తినకపోతే వీళ్ళు చంపేస్తారు తింటే కనీసం బతికే ఛాన్స్ ఉంటది ఆపినారా మండత అన్నట్టు ఉంది లైట్ గా లైట్ గా కాదు లైట్ గా కాదు అదిరిపోయింది మా నిజంగా ఈ మిరప పంటని ఏమేసి పెంచారు మా వ్యా తేనె పెంచారా బాగా నచ్చినందుకి తిను టేస్ట్ బాగుంది అంకుల్ మీరు కూడా ఒకటి వేస్తారా ఎన్నిసార్లు తిన్నాము మేము శత్రుకు మన పౌరుషం చూపించారు కదా పట్రా పట్టా ఈ రోజు నేను ఉపవాసం ఉన్నాను అయ్యగారు మీరు కొడుతున్నారు ఉపవాసం చెప్పాను కదరా ఎవరైనా మిరప పంటను యూరియా వేసి పెంచుతారు మీరు పంచదార వేసి పెంచినట్టుంది మామయ్య ఒక్కటి ఏంది మామయ్య వేసేది ఏం వేసేది మండిపోతుంది మండిపోతుంది
డైరెక్ట్ చేసాడమే. ఆగండిరా దూరానికి ఉన్న దిష్టి రవి నాకు ఎట్టం మావయా. ఆగిపోయినాడ్రా ఇదే టైము వెయ్యండిరా. ఇందాకే జేబులో దాచుకున్నాను మావయ్య మిరపకాయ. చాలా ఇష్టం మావయ్యరా పాప్ ఆఫ్ చేసుకుందాం 50-50 మావయ్యకి ప్రేమతో అల్లుడికి ప్రాంత తినిపించండియ్యా. లాభం లేదురా నా కూతురికి. ఇదంతా నీ గురించి అయింది కదా తినవే. ఎందుకే నువ్వు లెటర్ రాసావు చెప్పు. నేను తాజాగా రాసుకుని బయటపడతాను. దీనికి నాకు సంబంధం లేదు మావయ్య. పెళ్లి చేసుకోండి. అమ్మాయి అని తీసుకెళ్ళిపో. కరెక్ట్ గా చేసే టైంలో వచ్చారా అయ్యగారు అడుగురు వచ్చారా ఉడితమన్నారా ఉడితమన్నారా పర్వాలి లోపలికి అయ్యగారు కూరని తింటారా మండుదా అది ఎక్కడ. రాఘవ ఏ స్కిట్ చేసినా నాకు బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఇన్నోసెంట్ ఫేస్ తో ఆయన ఎక్స్ప్రెషన్స్ తో ఫుల్ గా నవ్విస్తారు. గుడ్ రాఘవ వాట్ ఏ డెడికేషన్ సూపర్.